తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ థియేటర్ వద్ద ట్రిపుల్ ఆర్ సినిమాలో గన్తో అభిమాని హల్చల్ చేశాడు. సినిమా థియేటర్ బయట గన్తో ఫోజులు ఇచ్చి సినిమా థియేటర్ తెర ముందు గన్తో తిరుగుతూ కేరింతలు కొట్టాడు. నిజం తుపాకీనా డమ్మీనా తెలియక నివ్వెరపోయిన అభిమానులు సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు వైఆర్కే శ్రీనివాస్ బృందం అతడి వద్ద రివాల్వర్ తీసుకుని అరెస్ట్ చేశారు. దీంతో హాల్లో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కాకినాడ డిఎస్పీ భీమారావు మాట్లాడుతూ ఈ వ్యక్తి వైకుంఠ బాలాజీ, అతనికి స్టీల్ మెటల్ షాప్ ఉందన్నారు. బహిరంగంగా గన్తో భయభ్రాంతులకు గురి చేసిన అతనిపై కేసు నమోదు చేస్తామని, బుల్లెట్స్ తుపాకీని ఫోరెన్సిక్ కి పంపిస్తున్నామని అన్నారు. ఇప్పుడు థియేటర్లో ఉత్సాహం వచ్చి తీసి కాలిస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. రియల్ రియల్ అనేది రియలా? ఇన్ని మినిట్లు ఉంటాయి అందులో సింగిల్ వల్ల ఇబ్బంది ఉంటుందమ్మా మరి. పర్లేదు సినిమా అందులో కొంచెం ఉత్సాహం వచ్చేది ఏంటి పరిస్థితి? థియేటర్లో ఉత్సాహం వచ్చి తీసి కాలుస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాను. అన్నీ ఎలాగో న్యూస్ ఎత్తాడు. ఏం పేరు అన్న మీ పేరు? అన్నీ కాదు ఎల్లు స్టార్ట్ ఎల్లు స్టార్ట్ అవుతాడు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం పట్టణంలో పూర్ణ అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఒక వ్యక్తి హల్చల్ అంటే తుపాకీతో హల్చల్ చేసినలాగా ఇప్పుడే TV9లో స్క్రోలింగ్లో రావడం జరిగింది. దానిలో భాగంగా మా ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ అండ్ టీమ్ ఇమీడియట్గా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు ఆదేశాల మేరకు వెంటనే విత్ ఇన్ నో టైం ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి మరోజు వైకుంఠ బాలాజీ ఎలేస్ బాలాజీ 33 ఇయర్స్. ఆయనకి ఇక్కడ ఒక మెటల్ అంటే కిరాణా అంటే స్టీల్స్ స్టోర్స్ ఉంది. పిఠాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ముఖ్యంగా ఒక టాయ్ పిస్టల్, దాన్ని ప్రీక్ పిస్టల్ అంట, దాంట్లో పిల్లెట్స్ కూడా చిన్నవి ఉన్నాయి. ఇది కిరణాల్లో కానీ ఫంక్షన్లో కానీ బెలూన్స్కి వాడడానికి ఉపయోగపడతారు. కొన్నిసార్లు పక్షులను కూడా వేటాడితే ఇది ప్రమాదం. దగ్గర నుంచి క్లోజ్ సర్క్యూట్లో పెంచితే ప్రమాదం కూడా జరుగుతుంది. ఈ యొక్క ట్రీక్ పిస్టల్తో అంటే టాయ్ పిస్టల్తో సినిమా హాల్ దగ్గర హల్చల్ చేసి ప్రజలను భయభ్రాంతుల్ని చేసాడు. చేయడమే కాకుండా ఈ పిఠాపురం పట్టణం మరియు వివిధ ప్రాంతాల్లో భయభ్రాంతులను క్రియేట్ చేయడం, ప్రజలకి భయభ్రాంతులు చేసినందుకు వెంటనే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు తను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వదిన ఉన్న ట్రీక్ పిస్టల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా పిస్టల్కున్న పోచు కూడా, అందులో చిన్న పిల్లెట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిని సాంకేతికంగా భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపడం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు ఇది ప్రమాదానికి ఉంది, ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద, ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 25-27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా తదుపరి మనకి టెక్నికల్ సమాచారం కూడా రావాల్సి ఉంటుంది. సాంకేతికంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది. ఇది ఈ విధంగా ప్రజలు భయభ్రాంతుల్ని చేసి
సొసైటీని ప్రభావితం చేయడం ఇది తప్పు, ఇది చేయకూడదు కాబట్టి అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటుంది. థ్యాంక్ యూ.